గుడ్ మార్నింగ్ మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ చట్టం వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లా. వాట్ ఈస్ మీన్ బై క్లాసిఫికేషన్ ఆఫ్ లా? చట్టానికి మరొక పేరు శాసనం అంట. ఇక్కడ ఏమంటామండి? చట్టం లేక శాసన వర్గీకరణ. చట్టం లేదా శాసన వర్గీకరణ, లా. ఎల్ఓజి లాగ్ అనే లాటిన్ భాషా పదం నుండి, ఎల్ఓజి లాంగ్ అనే లాటిన్ భాషా పదం నుండి ఎల్ఏడబ్ల్యూ లా అనే పదం ఉద్భవించబడింది. ఇక్కడ ఎల్ఏడబ్ల్యూ లా. వాట్ ఈ మీన్ బై లా? లాగ్, లాగ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పర్మినెంట్. లాగ్ మీన్స్ ఇట్ ఈజ్ పర్మినెంట్. పర్మినెంట్ ఇఫ్ యు హావ్ వన్ టైమ్ ద లా ఇ ద ఇంప్లిమెంటేషన్ ఎవ్రీవేర్ ఆర్ ఆల్ ఆఫ్ యూ ఆ ఇంప్లిమెంటేషన్ రూల్ ఆఫ్ లా. అంటే ఈ చట్టము స్థిరమైనది అనే దానికి మనకు ఎల్ఓజి లాగ్ అనే పదం ద్వారా మనం చర్చిస్తాం. ఇక్కడ ఎల్ఓజి లాగ్ అనే పదం నుండి ఎల్ఏడబ్ల్యూ లా అనే పదం వచ్చింది. ఎల్ఓజి లాగ్ నుండి ఎల్ఏడబ్ల్యూ. అయితే ఈ శాసనము లేక చట్టం అనేది ఈ యొక్క వర్గీకరించినటువంటి రాజనీతి సిద్ధాంతకారుడు మెకైవర్ అను రాజనీతి సిద్ధాంతకారుడు శాసన వర్గీకరణ చేయబడినది. మెకైవర్ అని సిద్ధాంతకారుడు ఎవరండి? మెకైవర్. ఈ ప్రశ్న 5 మార్కుల ప్రశ్న, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చట్టం లేక శాసన వర్గీకరణ. శాసన వర్గీకరణలో చట్టము 2 రకాలు. 1 సహజ చట్టము, 2 సహేతుకమైన చట్టం. ఇక్కడ సహజ చట్టము, సహేతుకమైన చట్టం. న్యాచురల్ లా, పాజిటివ్ లా. వాట్ ఈస్ ది డిఫరెంట్ ఆఫ్ ద? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ లా. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద పాజిటివ్ లా. ద పాజిటివ్ లా ఇట్ ఈ హాజ్ డివైడెడ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ నేషనల్ లా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ లా. నేషనల్ లా మీన్స్ ఇట్ హాజ్ డివైడెడ్ 2 టైప్స్, కాన్స్టిట్యూషనల్ లా అండ్ జనరల్ లా. జనరల్ లా మీన్స్ ఇట్ హాజ్ డివైడెడ్ 2 టైప్స్, పబ్లిక్ లా అండ్ ప్రైవేట్ లా. పబ్లిక్ లా ఇట్ ఈస్ ద డివైడెడ్ 2 టైప్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, యూనివర్సల్ లా. యూనివర్సల్ లా ఇట్ ఈస్ ద డివైడెడ్ 2 లెజిస్లేటివ్ లా, జనరల్ లా. అంటే చట్టము వివిధ రకాలుగా వర్గీకరించబడినది, శాసనము వివిధ రకాలుగా వర్గీకరించబడింది. శాసనము 2 రకాలు, 1 సహజ చట్టము, 2 సహేతుక చట్టము. సహజ చట్టము జాతీయ చట్టము, అంతర్జాతీయ చట్టాలు. జాతీయ చట్టాలు మరలా 2 రకాలు, రాజ్యాంగ చట్టము, సాధారణ చట్టము. సాధారణ చట్టము పబ్లిక్ చట్టము, ప్రైవేట్ చట్టము. తర్వాత పబ్లిక్ చట్టము మరల 2 రకాలు, 1 పరిపాలక చట్టము, 2 సార్వత్రిక చట్టము. సార్వత్రిక చట్టము 2 రకాలు, 1 శాసనాత్మక చట్టము, 2 సామాన్య చట్టము లేక శాసనంగా మనం చెప్తున్నాం. ఇది పేర్కొనబడినటువంటి రాజనీతి సిద్ధాంతకారుడు మెకైవర్ అను రాజనీతి సిద్ధాంతకారుడు శాసనాన్ని వర్గీకరించాడు. ద క్లాసిఫికేషన్ ఆఫ్ లా ఈ ద సేజ్ దట్ ద మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్ మెకైవర్. ద క్లాసిఫికేషన్ ఆఫ్ లా, లా మీన్స్ ఇట్ ఈ ద 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈ ద న్యాచురల్ లా, అండ్ సెకండ్ వన్ ఈ ద పాజిటివ్ లా. పాజిటివ్ లా ఇట్ హ్యాస్ డివైడెడ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈ ద కాన్స్టిట్యూషనల్ లా, అండ్ సెకండ్ వన్ ఈ ద జనరల్ లా. జనరల్ లా ఇట్ హ్యాస్ డివైడెడ్ 2 టైప్స్, పబ్లిక్ లా అండ్ ప్రైవేట్ లా. పబ్లిక్ లా మీన్స్ ఇట్ ఈస్ డివైడెడ్ అడ్మినిస్ట్రేటివ్ లా అండ్ యూనివర్సల్ లా. యూనివర్సల్ లా మీన్ డివైడెడ్ 2 టైప్స్, 1 లెజిస్లేటివ్ లా అండ్ సెకండ్ వన్ జనరల్ లా. అంటే చట్టము వివిధ రకాలుగా వర్గీకరించడం. అంటే సహజ చట్టం, సహజ చట్టము అంటే అవునం దైవిక న్యాయము, దేవుని ద్వారా దైవిక న్యాయం అంటే సహజ చట్టాన్ని. అంటే సహజ సిద్ధాంతం ద్వారా, ప్రకృతి సిద్ధాంతాల ద్వారా,
ప్రకృతి చేత ఏర్పడినటువంటి న్యాయమే సహజ చట్టము. సహజ చట్టం దీనిని దైవిక న్యాయం అంటారు. అంటే దైవిక న్యాయం అంటే దేవుని అనుగ్రహం ద్వారా లేక ప్రకృతి అనుసరణ ద్వారా ఏర్పడినటువంటి న్యాయాన్ని చట్టాన్ని ఏమంటున్నామంటే సహజ చట్టంగా మనం పిలుస్తాం. ఇక పాజిటివ్లు అంటే అన్ని అనుకూలమైనటువంటి అంటే అంత అందరికి ఉపయోగపడేలా. ఇది మళ్ళీ రెండు రకాలు, జాతీయ చట్టము అంతర్జాతీయ. జాతీయ చట్టం అంటే ఒక దేశము లేదా ఒక రాజ్యము లేదా ఒక వ్యవస్థ మొత్తానికి చేయబడి చట్టాలని జాతీయ చట్టం అంటాం. అంతర్జాతీయ చట్టానికి ఉదాహరణ అంటే ఉదాహరణ మన దేశాన్ని తీసుకుంటుంది. జాతీయ చట్టాలు చేయాలంటే మన దేశంలో పార్లమెంట్ తీసుకుంటుంది. అంతర్జాతీయ చట్టాలు చేయాలంటే మన ప్రపంచంలో ఎవరు తీసుకుంటున్నారంటే ఐక్యరాజ్య సమితికి మనం తీసుకోవచ్చు. మళ్ళా ఈ జాతీయ చట్టం రెండు రకాలు, రాజ్యాంగ శాసనాల ద్వారా ఏర్పడింది సాధారణంగా. దీంట్లో ఒక భాగం ఇది కూడా పబ్లిక్ చట్టం, ప్రజలందరూ ఉపయోగపడేది. ప్రైవేట్ చట్టం అంటే వ్యక్తిగతమైనటువంటిది. పరిపాలన చట్టం అంటే పరిపాలన చట్టం అది ప్రభుత్వ పాలనకి రాజ్యపాలనకు సంబంధించిన అంశము. సార్వత్రిక అంటే విశ్వానికి సంబంధించిన చట్టము. మళ్ళీ ఇందులో కూడా రెండు రకాలని, ఒకటి పాలనకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలతో కూడిన చట్టము, తర్వాత జనరల్ లా అంటే అందరికీ ఉపయోగపడిన చట్టము. ఇది శాసన వర్గీకరణని పేర్కొన్న సిద్ధాంతకారుడు ఎవరంటే మెక్కైవర్. ఎవరండి మెక్కైవర్? ఈ ప్రశ్న చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టం వర్గీకరణ రాయండి. చట్టం వర్గీకరణ సహజ చట్టము, సహేతుక చట్టము. సహేతుక చట్టము మరలా రెండు రకాలు, జాతీయ చట్టము అంతర్జాతీయ చట్టము. జాతీయ చట్టము రెండు రకాలు, రాజ్యాంగ చట్టము సాధారణ చట్టము. సాధారణ చట్టము రెండు రకాలు, పబ్లిక్ చట్టము ప్రైవేటు చట్టము. పబ్లిక్ చట్టము పరిపాలన చట్టము, సార్వత్రిక చట్టము. సార్వత్రిక చట్టము మరలా రెండు రకాలు, శాసనాత్మక చట్టము సామాన్య చట్టంగా మనం పిలుస్తున్నాము.